ఇంటింటికి ఏ సామాజిక వర్గానికి ఏ ప్రాంతాలకు ఏ మంచి చేయని గత పాలకుడు ఎంతటి దుర్మార్గాలకు దిగుతున్నాడో నాలుగు మాటలు మీ ముందర ఉంచుతాను. ఈరోజు ఇదే పెద్ద మనిషి ఇదే దుర్మార్గమైన ఆలోచనలు చేసే ఇదే పెద్ద మనిషి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు. మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 28 సంవత్సరాల క్రితమే ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. మరి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఆయన ఈ వ్యక్తి పేరు చెప్తే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా మీ మెదడుకి తడుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రెండు చేతులు ఇలా పైకెత్తి ఇలా 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 కనీసం ఒక్కటైనా కూడా గత ప్రభుత్వం పేరు చెప్తే, మూడు సార్లు ముఖ్యమంత్రిగా అయిన ఆయన పేరు చెప్తే, ఆ వ్యక్తి పేరు చెప్తే ఒక్క మంచి స్కీమ్ అయినా కూడా మీ మెదడుకు తడుతుందా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఈ నాలుగు సంవత్సరాల ఈ పాలనకి తేడా ఉందా తేడా లేదా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. ఈరోజు ఈ మనిషి ఎలాంటి వాడో అందరికంటే కూడా మీకే బాగా తెలుసు. ఈ మనిషి ఏదైనా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకున్నాడా అన్నది ఒక్కసారి మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ మనిషి ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఆ మనిషి నిలబెట్టుకున్నాడా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. అధికారం కోసం ఈ మనిషి ఏ గడ్డైనా కూడా తినడానికి కూడా వెనకాడడు. చివరికి తన సొంత కూతుర్నిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని కూడా వెన్నుపోటు పొడవడానికి ఏమాత్రం కూడా వెనకాడని వ్యక్తి కూడా ఈ పెద్ద మనిషి. ఈరోజు ఇదే పెద్ద మనిషి గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ పెద్ద మనిషి సొంత బలం మీద కానీ సొంత కొడుకు మీద కానీ ఈ పెద్ద మనిషికి నమ్మకం లేదు. కాబట్టే దత్తపుత్రుడికి ప్యాకేజీలు ఇచ్చి మరీ అద్దెకు తెచ్చుకుంటాడు ఈ పెద్ద మనిషి. ఈ మనిషి మనస్తత్వం అంతా కూడా రాజకీయ చరిత్ర అంతా కూడా వెన్నుపోట్లు మోసం అబద్ధాలతోనే అడుగులు ముందుకు పడతా వచ్చాయి. ఈ మనిషికి ఎంత అన్యాయమైన మనిషి అని అంటే ఈ మధ్యకాలంలోనే ఏ రోజైనా టీవీ చూసినప్పుడు ఈయన కానీ ఈయనకు సంబంధించిన ఈయన కొడుకు కానీ లేకపోతే ఈయన దత్తపుత్రుడు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా మా మీటింగులలో మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూసినప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉన్న భాషను చూసినప్పుడు నిజంగానే ఆశ్చర్యాన్ని అనిపిస్తుంది. ప్రతి మాటలోనూ కూడా రెచ్చగొట్టాలి, ప్రతి మాటలోనూ కూడా కుతంత్రాలు చేయాలి, గొడవలు పెట్టించాలి, గొడవల ద్వారా రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టి గొడవలు పెట్టించి తద్వారా శవరాజకీయాలు చేయాలి అన్న ప్రతి అడుగులోనూ కూడా వీళ్ళ కుతంత్రాలే కనిపిస్తాయి. వీళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేసే వీళ్ళ ఎల్లో మీడియా. ఈరోజు పూర్వపు రోజులు పోయాయి. ఈరోజు ఏదైనా పేపర్లో వస్తే, ఏదైనా టీవీలో ఏదైనా వార్త వస్తే నిజమేమో అనుకునే పరిస్థితులు ఈరోజు పోయాయి. ఈరోజు ఏ రకంగా ఎల్లో మీడియా అన్నది చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా మోస్తా ఉంది అన్నది నేను వేరే చెప్పాల్సిన పని లేదు. మీ అందరికీ తెలిసిన పరిస్థితుల్లోనే ఈరోజు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలకు ఫలానా మంచి చేశాము అని చెప్పే గత చరిత్ర ఏది లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆధారపడేది అబద్ధాల మీద,
కుట్టల మీద కుసంత్రాల మీద వెన్నుపోట్ల మీద ఇదే తమ జీవితంగా మార్చుకొని ఈ రోజు రాజకీయాలు మన రాష్ట్రంలో జరిగిస్తా ఉన్నారు ఇదే కుసంత్రాల్లో భాగంగానే ఇదే జిల్లాలోనే మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది ఇదే జిల్లాలోనే జరిగిన ఘటన పొంగనూరులోను అంగల్లలోను జరిగిన ఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది కార్లల్లోనే తుపాకులు పెట్టుకొని మరి పోలీసుల మీద రాళ్ళు రువ్వారు కర్రలు తీశారు బీర్ బాటిళ్లతో దాడి చేశారు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకు ఈ మాదిరిగా చేశారు అని కేవలం ఆ పోలీసులు చేసిన తప్పల్లా అయ్యా చంద్రబాబు మీకు పర్మిషన్ ఉన్న రూట్ లోనే మీరు ప్రయాణం చేయండి మీకు పర్మిషన్ రూట్ లో ఉన్న వేరే రూట్ లో ఎందుకు మీరు ప్రయాణం చేస్తారు వేరే రూట్ లో వేరే పార్టీ వాళ్ళు అక్కడ ఎక్కడో ధర్నా చేసుకుంటా ఉంటే